హాస టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది ఎస్కేఎం జాని. ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రాష్ట్ర కమిటీలో సీనియర్ నాయకులు మాజీ లిట్కాప్ చైర్మన్ గూడూరి ఎరిక్షన్ బాబును రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధిగా ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. పార్టీ శ్రేణులు, ఎరిక్షన్ అభిమానులు, మిత్ర బృందం బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు గూడూరి ఎరిక్షన్ బాబును దుస్సాలులతో సన్మానాలు చేసి ఘనంగా సత్కరించారు. పార్టీ ప్రారంభం నుండి పార్టీకి విధేయులుగా ఉంటూ ఎంపీపీ, జడ్పీటీసీగా పదవులు చేపట్టి చంద్రబాబు పాలనలో రాష్ట్ర లిట్కాప్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. అభిమానులు, పార్టీ శ్రేణులు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఎరిక్షన్ బాబు ఈ విధంగా మాట్లాడారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాకంటక రాక్షస రాజ్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. దళితులపై దాడులు చేయడం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలకు రుణాలు అందించే విధానాన్ని మానుకోవడం అమానుషమన్నారు. ముఖ్యంగా మైనర్ బాలికలపై, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. చంద్రబాబు నాయుడు కాలంలో రాష్ట్రంలో 20 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. వీటిలో 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా రాష్ట్రంలో అర్బన్ పరిధిలోని 2,62,000 ఇళ్ళు పూర్తి కాగా గృహాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్నా వాటిని పేదలకు అందించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. పేదలపై ప్రేమ, రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటే ఈ గృహాలను ప్రజలకు అందించడంలో ఎందుకు వెనకబడుతున్నారని, ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ జాతీయ నాయకులు చంద్రబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో పేదల పక్షాన టీడీపీ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు సాగిస్తామన్నారు. రాష్ట్ర టీడీపీ అధికార పార్టీ ప్రతినిధిగా తనకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్కు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో నియోజకవర్గంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు సహాయం, కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు. నమస్కారం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకి పక్క గృహాలు నిర్మిస్తానని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నిధులతోటి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల పైచీలకు మరి పక్క గృహాలు నిర్మించినటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలా. ఇప్పుడు వాటన్నింటిలో కూడా సుమారు 10 లక్షల దాకా పూర్తయినాయి. గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి, పట్టణ అర్బన్ ప్రాంతాలు అయితేనేమి. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభానికి మరి రెడీగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టిట్కో గృహాలలో 2,61,000 గృహాలలో ఈరోజు లబ్ధిదారుని మరి గృహప్రవేశాలు జరిపినటువంటి సందర్భం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకి మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఏదైతే పేదలతోటి ఓట్లు వేయించుకొని, దళితులు, బడుగు బలహీన వర్గాలతో ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే మరి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మరి వారికి నిర్మించినటువంటి గృహాలని వారికే అప్పజెప్పాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గత 2 రోజులుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, పేదలకు నిర్మించినటువంటి గృహాలని, వారి వారి గృహాలని వారి వారికే అప్పజెప్పాల్సిన కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.